కానీ చదువుల కోసం ఉండాలి, చదువుల్లో రాణించలేకపోతున్నారు, అలాగే ఏడుస్తూనే ఉన్నారు. కానీ వెంటనే తల్లిదండ్రులైన వారు నేర్పించాలి, 40 దినాలు ఉపవాసం ఉండదని మీ జీవితం లైఫ్ స్టైల్ మారిపోతుందండి, ఇది నిజమండి. ఇంకా దేనికోసం ఉండాలి? లైఫ్ పార్ట్నర్ కోసం ఉండాలి. లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి కోసం, జీవిత భాగస్వామి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడానికి ఏ టు ఎఫ్ వెతుకుతున్నారండి? ఏ టు ఎఫ్ అంటే ఏ ఫర్ ఏజ్, బి ఫర్ బ్యూటీ, సి ఫర్ క్యాస్ట్, డి ఫర్ డౌరీ, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎఫ్ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఈ ఏ టు ఎఫ్ ఎతికేస్తున్నారు, ఇదే జీ అనేసుకుంటున్నారు. అర్థమైందన్నమాట? ఏ టు ఎఫ్ వెతికేస్తున్నారు, ఇది జీ. జీ అంటే గాడ్స్ విల్, అది దేవుని చిత్తం అన్నమాట. ఏ టు ఎఫ్ దొరికింది కాబట్టి ఇది దేవుని చిత్తం అనుకుని ప్రొసీడ్ అయిపోతున్నారు ముందుకి. ఏ టు ఎఫ్ వెతికేస్తున్నారు, ఏ టు ఎఫ్ అన్ని రైట్ 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 రైట్, ఓకే, ఇది దేవుని చిత్తం, ఇది కంపల్సరీ దేవుని చిత్తం, ఇది వీళ్ళు డిసైడ్ అయిపోతున్నారు, ఇది దేవుని చిత్తం అని ముందుకు వెళ్ళిపోతున్నారు. లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి అంటే మీరు ఒక భాగం అనుకోండి, ఈ భాగానికి ఇంకొక భాగం యాడ్ అవ్వాలి, రెండు భాగాలు కలిపితే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? ఏక శరీరం. అంతేనా? రెండు భాగాలు, లైఫ్ పార్ట్నర్ జీవితానికి భాగం, భాగస్వామి. ఇంకొక హాఫ్, ఒక హాఫ్ మీరైతే ఇంకొక హాఫ్ వచ్చేవాళ్ళు అన్నమాట. అంటే ఈ రెండు హాఫ్లు కరెక్ట్గా సెట్ అవ్వాలండి. ఈ సెట్టింగ్లు కరెక్ట్గా లేవనుకోండి, మీది బ్రెయిన్ హాఫ్, ఆ వచ్చిన వాళ్ళది ఇంకొక పార్ట్ బ్రెయిన్ హాఫ్, రెండు బ్రెయిన్లు కరెక్ట్గా లింక్ అవ్వాలి. ఈ కనెక్షన్స్ అన్ని కరెక్ట్గా సరిపోవాలి, బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అన్ని కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్ హృదయం, మీ హృదయం, ఆ వచ్చే పార్ట్, ఈ హృదయం మీది సగమైతే హార్ట్, వచ్చే అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వాళ్ళది ఒక సగం, ఈ రెండు హృదయాలు ఒకటి అవ్వాలి. ఈ కనెక్షన్స్ సరిగ్గా లేవనుకోండి, ఈ భాగం మీ భాగానికి వచ్చే భాగం సరిగ్గా సెట్ కాలేదనుకోండి, మీరు చేద్దాం అంటే వాళ్ళు వద్దంటారు, మీరు ఇదంటే వాళ్ళు అదంటారు, నేను చేస్తానంటే నేను చేయనంటారు, సెట్ కాకపోతే పరిస్థితి ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, మీ భార్యకి ఫోన్ చేశారు అంటే సెట్ అవ్వకపోతే ఈ భాగస్వామి ఈ సెకండ్ పార్ట్ మనకి కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనుకోండి, మీరు ఫోన్ చేశారు మీ ఆవిడికి ఇలాగా నా కొలీగ్స్ లేదా నా ఫ్రెండ్స్ వస్తున్నారు అనుకోకుండా, వాళ్ళు దూర ప్రయాణం నుంచి వస్తున్నారు, చిన్ననాటి నుంచి నా ఫ్రెండ్స్ లేదా మా బంధువులు వస్తున్నారు, కొంచెం నువ్వేమైనా రెడీగా భోజనం అది వండిసి ఉంచుతావా అని అంటే, మీ భార్య ఏంటి భోజనం వండిసి ఉంచాలా, ఇప్పుడు టైం ఎంత అయింది, ఇదేమో సత్రం అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా, నేను భార్యను అనుకుంటున్నారా, పని మనిషిని అనుకుంటున్నారా, అటు నుంచి అటే పంపించండి, ఇంటికి వచ్చారా యుద్ధం అయిపోదు, జాగ్రత్త. సెట్ అయిందా? సెట్ అయిందండి, చెప్పాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. మీ బ్రెయిన్కి ఆ బ్రెయిన్కి సెట్ అయిందా, ఈ హార్ట్కి ఆ హార్ట్ సెట్ అయిందా, ఇదే ఇంకొక కోణంలో చూద్దాం. ఇలాగా మా బంధువులు వస్తున్నారు సడన్గా, లేదా నా చిన్ననాటి ఫ్రెండ్స్ వస్తున్నారు, ఏమైనా వండి ఉంచుతావా, కొంచెం 12 అవగానే తీసుకొస్తానంటే, అయ్యో ఏంటండి మీరు, నేనే పరాయి దాన్ని, నేను భార్యనండి, మీరు ఒక్క ఫోన్ చేస్తే నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి ఉంచుతానండి, వారిని సంతోషంగా అన్నీ పెట్టి వారిని హ్యాపీగా పంపిద్దామండి. సెట్ అయిందా? సెట్ కరెక్ట్గా అయింది కదా. ఈ సెట్టింగ్లు కానీ లేకపోతే ఆంఫట్, ఏం ఫట్, ఈ సెట్టింగ్లు కానీ సరిగ్గా లేవనుకోండి, ఈ బ్రెయిన్ సరిగ్గా మ్యాచింగ్ కరెక్ట్గా ఉండాలి, ఈ హార్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. కనుక ఈ పార్ట్ కరెంట్ రావాలంటే ఏం వెతకాలి? ఫస్ట్ ఈజ్ ఇట్ గాడ్స్ విల్ ఆర్ నాట్, ఇది దేవుని చిత్తమా కాదా అనేది ఫస్ట్ మీరు చూసుకోవాలి. లేకపోతే సెట్టింగ్లు సరిగ్గా లేకపోతే ఆంఫట్ అయిపోద్ది. ఆంఫట్ అంటే ఫినిష్. నాకు తెలియదు, ఈ మధ్యన ఈ ఫ్లైట్ క్రాష్ అయింది కదా, ఆ క్రాష్ కోసం ఏదో చూద్దామని చెప్పి న్యూస్ ఆన్ చేస్తే అస్తమానం ఆ న్యూస్ కోసం ఆంఫట్ అని పెట్టుకున్నాడు. అస్తమానం ఏ న్యూస్ ఓపించొద్దని ఆంఫట్. సో ఇలా ఆంఫట్లు మన జీవితంలో అవ్వకుండా కరెక్ట్గా సెట్టింగ్లు కరెక్ట్గా ఉండాలండి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి,
జీని కరెక్ట్గా ఉపవాస ప్రార్థన ద్వారా వెతుక్కోవాలి. లేకపోతే మీకు వాళ్ళకి సరిగ్గా కనెక్షన్ లేకపోతే సరిగ్గా సెట్ అవుతుంది. ఇలాగే ఒకరోజు ఒక సేవకుడట ఒక వ్యక్తికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత అటుగా వెళ్ళిపోతూ ఆ వ్యక్తిని అడుగుతున్నారు, ఏమయ్యా నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది అంటే, పాస్టర్ గారు పరమ గీతాల్లాగా ఉందండి అన్నాడట. పరమ గీతాలు తెలుసా మీకు? పరమగీతాలు అంటే నా ప్రియుడు నా ప్రియురాలు, నా ప్రియుడా నా ప్రియురాలా నీవు సుందరివి 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 పొగుడుకోవడమే. ప్రియుడు ప్రియురాలను పొగడ్డం, ప్రియుడు ప్రియురాలని పొగడ్డం, ఇంకా అంతా కూడా ప్రేమకు సంబంధించింది. చాలా సంతోషం ఆనందం, ఇంకా అన్ని పువ్వులు పళ్ళు ఇంకా అదే పరమగీతాలు అంతా చెప్తున్నాడట. పరమగీతాల్లాగా ఉందండి. ఒక సంవత్సరం తర్వాత అదే పాస్టర్ గారు ఏదో పని మీద అటుగా వెళ్తూ మళ్ళీ ఈయన కనబడ్డాడు. ఏమయ్యా నీ ఫ్యామిలీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉందంటే, యోబు గ్రంథంలాగా ఉంది. ఎలా ఉందట? యోబు గ్రంథంలాగా ఉందంటండి. యోబు గ్రంథం తెలుసా ఏంటి? ఎందుకు నీ బ్రతుకు యోబుని అంటది అలావిడి, ఇంకా దేనికి బ్రతుకున్నా చావు నువ్వు. అలా ఆయన యోబు ఏమంటాడు? మూర్ఖురాలా, ఇప్పుడు యుద్ధాలు విధ్వంసాలు గొడవలు దెబ్బలాట్లు అన్ని రెడీ అయిపోయాం, అన్నీ అయిపోతున్నాయమాట. యోబు గ్రంథంలా ఉంది. పాస్టర్ గారు కామ్ గెలిపారు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఏదో పనిపడి మళ్ళీ అటుగా వెళ్తూ మళ్ళీ ఈయన ఎదురుపడ్డాడు. ఎదురుపడగానే ఆయన అడుగుతున్నారు, కొంచెం భయపడుతూనే అడుగుతున్నారు, ఏమయ్యా ఈ ఫ్యామిలీ లైఫ్ ఇప్పుడు ఎలాగ ఉంది అంటే, ఇంకా ఉందండి, ఇంకా చెప్పడానికే ఉంది, మొత్తం అయిపోయింది, అప్పుడే ప్రసంగి గ్రంథానికి ఎప్పుడో వచ్చాను అన్నాడట. ప్రసంగి గ్రంథం అంటే తెలుసా? ఇవి చదివితే అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం అంటే ఇంకా మనిషి జీవితం వ్యర్థం, భూమి మీద మనిషి పుట్టడం వ్యర్థం, బతకడం వ్యర్థం, జీవితమే వ్యర్థం అనే ఒక్క మాటతో క్లియర్ చేశారు ప్రసంగి గ్రంథం. ఇంకేముందండి, మొత్తం అయిపోయింది, ఎప్పుడో వచ్చింది ప్రసంగి గ్రంథానికి అంటే 3 ఇయర్స్లో 3 సంవత్సరాల్లో పరమగీతాల నుంచి ప్రసంగి గ్రంథానికి వచ్చాడు, మధ్యలో యోబు గ్రంథం కూడా చదివిస్తాడు అన్నమాట. అంటే చూడండి, ఈ సెట్టింగ్లు కరెక్ట్గా లేకపోయానుకోండి మన పని ఆమ్ ఫట్ జ్ఞాపకుంచుకొని, ఈ వివాహానికి తల్లిదండ్రులు భక్తి పరులైన తల్లిదండ్రులు అయితే మొట్టమొదట చేయాల్సింది ఏం పని అంటే, విజయవాడలో తెల్లగా మల్లెపూలాగా అమ్మాయి ఉంది వెళ్ళిపోదాం పదా, హైదరాబాద్లో మంచి బ్యాంకు ఉద్యోగస్తుడు, నువ్వు బ్యాంకే వాళ్ళు బ్యాంకే, బ్యాంక్ ఒకటే దొరుకుతుంది, ఇంకేం దొరకదు బ్యాంకులోని, జ్ఞాపకుంచుకొని, భక్తి పరులైన తల్లిదండ్రులు అయితే మొట్టమొదట మీరు మీ యవ్వనస్తులకి ఎవరు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరు ఉంటారండి, ఈ హాఫ్ ఎవరికి కావాలి? తల్లిదండ్రులు ఉపవాసం ఉండిపోవడం కాదు, మీ పిల్లల కోసం, మీ పిల్లలు ఎవరు జీవిత భాగస్వాములు కావాలనుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదట జీ కోసం, జీ ఫర్ గాడ్స్ విల్, ఈ దేవుని చిత్తం కోసం 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు అయిన వారు నేర్పించాలి, తల్లిదండ్రులు అయిన వారు పిల్లలకి నేర్పించాలి. మీ యవనస్తులకి, బాబు నీకు పెళ్లి సంబంధాలు వెతకాలనుకుంటున్నావు, అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు, కనుక నువ్వు ఏం చేస్తావో తెలియదు, మొట్టమొదట 40 దినాల ఉపవాస ప్రార్థన ఉండిరా, అప్పుడు మనం వెతుకుదామంటే దేవుడు నీ హాఫ్ నీ పార్ట్నర్ ఎక్కడున్నారో చక్కగా తెచ్చి నీకు ఫిక్స్ అయ్యేలాగా దేవుడు చేస్తాడు, నీ జీవితం సంతోషంగా సాగిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని జీని తోసేసి A to F వెతుక్కోవడానికి వెళ్ళిపోయారనుకోండి ఏమవుతుంది, 3 నెలల్లోనే పరమగీతాల నుంచి ప్రసంగి గ్రంథానికి వెళ్ళిపోతారు. కనుక జ్ఞాపకం ఉంచుకొని తల్లిదండ్రులు అయిన వారు, మీరు భక్తి పరులైన తల్లిదండ్రులు అయితే మీరు పిల్లలకు నేర్పించాల్సింది మొట్టమొదటిది, మీ అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళ చేత 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారాతే మీరు ఏది వెతుక్కుంటారో వెతుక్కోండి, చక్కగా ఫిక్స్ చేస్తాడు, మీ మైండ్ సెట్కి కావాల్సిన పార్ట్ ఎక్కడున్నదో అది తీసుకొస్తాడు, మీ కుటుంబాల్లో సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు నింపుతాడు. ఎవరైనా సరే తల్లిదండ్రులైన ఉపవాసం ఉండాలి, చక్కగా జరగాలని ఉండాలి, కావాల్సినవి వస్తువుల కోసం అన్నింటి కోసం మీరు ఉపవాసం ఉండాలి. కనుక భక్తి పరులు నిజమైన విశ్వాసులు చేయాల్సిన రైట్ వే ఇదన్నమాట. హల్లెలూయా. సరే చూసుకుందామా, ఇంకో విషయం చూసుకుందాం, యోన గ్రంథంలోకి వెళ్దాం. ఇక్కడ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఉగ్రత పట్టణం మీదకి రాకుండా ఏ విధంగా వారు
ఆపేశారో చూసుకుందాం. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళ రాజుగారు ఏం చేశారో, వాళ్ళ మంత్రులు ఏం చేశారో ఒకసారి చూసుకుందాం. యోనా గ్రంథం 3:4 నుంచి చూసుకుందాం. సరిగ్గా అందరూ చూడాలా. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఇది ఒక పట్టణమే కదా, 8 దినాల్లో నాశనం అయిపోద్దట, 40 దినాల్లో నినివే పట్టణం అంతా కూడా నాశనం అవుతుందని ప్రకటన చేయగానే ఇక్కడ ఏం చేశారో చూడండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం ప్రకటన చేశారు, ఉపవాస దినము చాటించారు. భయపడి ఏం చేశారండి, ఉపవాస దినం చాటించారట. అయితే చూద్దాం ఇక్కడ, గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకి వినబడినప్పుడు, ఇక చూసారా ఈ సంగతి అట నినివే రాజు దగ్గరికి వెళ్ళిపోయిందట. అప్పుడు నినివే రాజు ఏం చేస్తాడు ఒకసారి చూద్దాం. అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి ఎవరైనా చేస్తారండి ఇలాంటి పని. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులకి ఆజ్ఞ ఇయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, ఎంత కఠినంగా ఉపవాసం ఉన్నారో ఒకసారి చూడండి. పశువులు కానీ చదవాలా, ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయబూనుకునే కార్యములను మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలకి నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారు చేయదునన్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి ఈ రోజుల్లో ఎవరు ఇంత ఖచ్చితంగా ఉపవాసం ఉంటున్నారు చెప్పండి, ఎవరుంటున్నారు? ఆ రోజు దేవుని ఉగ్రత ఇదే పరిస్థితి జరిగింది. నినివే పట్టణస్తులు అందరూ భయంకరంగా పాపం చేస్తున్నారు, నాకు నచ్చని పనులు చేస్తున్నారు, పట్టణం లేకుండా 40 డేస్లో దాన్ని స్మాష్ చేసేస్తానని చెప్పి యోనా ద్వారా ప్రకటన చేయగానే చేసుకొని అనుకోలేదండి రాజు కానీ మంత్రులు కానీ పట్టణస్తులు కానీ. విశ్వాసం ఉంచారు, దేవుని మాట నమ్మి రాజు ఏం చేశాడు, సింహాసనం ఫస్ట్ దిగిపోయాడు. నెక్స్ట్ ఏం చేశాడు, రోడ్డు మీదకి వచ్చేసాడు. నెక్స్ట్ ఏం చేశాడు, తనకు రాజవస్త్రాలు తీసేశాడు, అంటే తన గర్వం అంతా పక్కన పెట్టేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, గోని పట్ట వేసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు, బూడిద చల్లుకున్నాడు. గోని పట్ట బూడిద కాకుండా మొత్తం నినివే పట్టణస్తులందరూ కూడా ఫాస్టింగ్ ఉండాలా, ఉపవాసం ఉండాలా, ఇంకా ఏముండాలా, పశువులు గొర్రెలు మేకలు ఏమున్నాయి, ఆవులు ఉన్నాయి, ఏమున్నా సరే వాటికి మేత ఇవ్వద్దు నీళ్ళు ఇవ్వద్దు. అందరూ ఉపవాసం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా. గోనెపట్ట బూడిదకి అర్థం మీకు తెలుసా, గోనెపట్ట వేసుకోవడానికి బూడిద జల్లుకోవడానికి గల అర్థం మీకు తెలుసా అండి, గోనెపట్ట దేనికి సూచనగా ఉంది గోనెలు తెలుసా, గోనెలు దేనికి వాడతారు మామూలుగా, ఇప్పుడైతే మనకి రకరకాల డోర్ మ్యాట్స్ వచ్చాయి అందంగా ఇంట్లో వేసుకోవడానికి, అప్పుడులోనే కానీ ఇప్పటికి చాలామంది వాడుతున్నారు షాప్స్లో వాటిలోని. గోనెలు ఎక్కడ వేస్తారు, బియ్యం గోనెలు కాలు కింద వేస్తారు, ఆ గోనె మీద ఏం తుడుస్తారు, కాళ్ళు తుడుచుకుంటారు. అంటే గోనె దేనికి సూచనగా ఉందంటే ఆ యొక్క రాజు యొక్క జీవితం దేవుని దగ్గర ఉగ్రత వస్తుందంటే అంత తగ్గించేసుకొని కాలు దగ్గర ఉన్న గోనె తన ఒంటి మీద వేసుకున్నంతగా తగ్గించుకున్నాడండి రాజు. హల్లెలూయా హల్లెలూయా. నెక్స్ట్ పని ఏం చేశాడు, బూడిద జల్లుకున్నాడు. బూడిద దేనికి ఉపయోగిస్తాం సర్వసాధారణంగా, బూడిద లేదా మీ ఇంట్లో, ఈ బూడిద సాధారణంగా దేనికి వాడతారు, గిన్నెలు తోమడానికి వాడతారు. పాత్ర తోమడం అంటే పాత్రని కడగడం, దానికి ఉన్న చెత్త అంతా వదలగొట్టడం బూడిద ద్వారా. అంటే ఈ బూడిద మనిషి తల మీద వేసుకోవడం అంటే కారణం వారు చేసిన దుర్మార్గత అంతా కూడా వదలగొట్టుకుంటున్నాం మానేస్తున్నాం అనే దానికి సూచనగా బూడిద ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడండి, పశువులకి మేత ఇవ్వద్దు మంచినీళ్ళు ఇవ్వద్దు,
ఈరోజు ఉండగలుగుతున్నారు. మనుషులే ఈరోజు ఉపవాసం ఉండలేకపోతున్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, ఎంత కఠినంగా వాళ్ళు ఉపవాసం లేకపోతే దేవుడే తన యొక్క నిర్ణయం మార్చేసుకొని ఇంకా నేను ఈ పట్టణం మీద నేను కీడు చేయను. వారు ఎంతగానో తగ్గించుకున్నారు. పశువులు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రాజు ఉన్నాడు. వారు ఉపవాసం ద్వారా దేవుని యొక్క ఉగ్రతను రాకుండా ఆపేశారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవుని సిద్ధం ఒకసారి. హల్లెలూయా. కనుక ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో గ్రహించారు కదా. ఏటేటికి ఉండాలి ఉపవాసం? దేనికి ఉండాలి ఉపవాసం? మర్చిపోయిరా? పార్ట్నర్కి ఉండాలి, లేకపోతే ఇంకో పార్ట్ దొరికిందంటే మీ అనంత సాగితే. జ్ఞాపకం ఉంచుకొని ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క అత్యున్నతమైన శక్తి మీ జీవితంలో. ఇది ఎవ్వరూ చేయలేరు. నా బిడ్డ జీవితంలో ఇది ఎవ్వరూ చేయలేరు అనే దానికి తల్లిదండ్రులైన వారు మీరు కష్టపడి 40 దినాలు ఏకీభవించి ఉపవాసం ఉండండి. దేవుని దగ్గర నుంచి వస్తుంది మీకు సమాధానం. మీ జీవితంలో ఎవ్వరు చేయలేననేది దేవుడు కదుపుతాడు. అవయవ నిర్మాణం చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయకపోతే, దేవుడు నీ జీవితంలో చేయకపోతే ఇంకా నీ జీవితంలో ఎవరు చేయలేరు. జ్ఞాపకం ఉంచుకోవాలి, చేస్తే దేవుడు చేయాలి, ఇంకా ఆయన చేయకపోతే ఇంకెవరు చేయలేరు. కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆయన జీవితాల్ని మనుషుల్ని చేసేవాడు. ఆయన దగ్గర బాడీ పార్ట్స్ ఉన్నాయి. డాక్టర్ దగ్గర ఉంటాయి బాడీ పార్ట్స్. మనకి కాలు ఇరిగిపోయింది అనుకోండి, బాబు కొత్త కాలు పెట్టినాకంటే పెడతారా? నీ కాలు కావాలంటే ఎవరి దగ్గర ఉంటుంది? నీకు ఇంకో స్పేర్ పార్ట్ దేవుని దగ్గర ఉంటుంది. నీ చెయ్యి కావాలంటే ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. బాబా ప్రభా, నీ దగ్గర ఇంకో స్పేర్ పార్ట్ ఉందో నాకు పెట్టినట్టు తప్పకుండా ఆయన పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు జీవితంలో ఇలాగే జరిగిందండి. మంచి సేవకుడు, కానీ యాక్సిడెంట్లో తన సేవ చేస్తున్నప్పుడు కాళ్ళు విరిగిపోయింది. ఒక కాలు ఇక్కడ వరకు ఉండదు, ఇక్కడ వరకు ఉండదు, ఒక కాలు ఉంది. అయితే యేసు ప్రభు దేవుడు ఒకసారి మాట్లాడాడు ఆయనతో, నా కుమారుడు నువ్వు వెళ్ళి చెప్పుల షాప్కి వెళ్ళి 7వ నెంబరు షూ కొనుక్కో అనగానే ఆశ్చర్యపడ్డాడు. అయ్యో, నా ఇంతవరకు కాలు ఉంది, కాలు లేదు ప్రభా, నాకు 7వ నెంబర్ షూ నేను కొనుక్కోవాలా? అంటే నేను చెప్తున్న పని నువ్వు చేయి, నువ్వు వెళ్ళి షూకి వెళ్ళి నువ్వు చెప్పుల షాప్కి వెళ్ళి 7వ నెంబర్ షూ కొనుక్కో అనగానే చెప్పుల షాప్కి వెళ్ళగానే చెప్పుల షాపులకి ఎవరు వెళ్తారు? కుంటోలు వెళ్తారా? కుంటోలు వెళ్ళరు. కానీ వ్యక్తి వెళ్ళగానే ఒక కాలు ఉంది, ఇంకొక కాలు లేదు, దేనికి వేసుకుంటాడు చెప్పు? అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఇలా చూసి ఏమయ్యా ఏంటి అని అంటే, నాకు 7వ నెంబర్ షూ ఇవ్వండి అంటే, నీకు షూవా అని ఒకసారి చూసి ఒక షూ వేసుకున్నాడు. ఇంకో షూ పెట్టగానే ఏం అద్భుతం జరిగిందండి. ఆ షూ మీదకి కాలు సరిపోయిన కాలు అలాగ పొడుగ్గా వెళ్ళిపోయి కాలు పెరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. అసాధ్యాయం సుసాధ్యాలుగా చేసే దేవుడు యేసు ప్రభు. షూ పెట్టగానే కాలు ఎదిగొచ్చిందండి. ఇది ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక భక్తుడి జీవితంలో జరిగిన అద్భుతమైన సాక్ష్యం. దేవుడు నీ జీవితంలో చేయలేడా? నీకు ఇవ్వలేడా దేవుడు? అయితే నువ్వు చేయాలి, నువ్వు కష్టపడాలి. ఎంత సమస్యతో అయినా సంవత్సరాల తరబడి ఏడుస్తాను కానీ ఎందుకు ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నావు? యేసు ప్రభు జీవితంలో అద్భుతాలు జరగడానికి గల కారణం 40 డే అండ్ నైట్స్ ఫాస్టింగ్ ప్రేయర్. వారి యొక్క శిష్యుల జీవితంలో ఇంకా అద్భుతాలు జరగడానికి కారణం వాళ్ళ మేనగడిలో ఉపవాసం ఉండి కనిపెట్టారు. ఇక కరెక్ట్గా సెట్ అవ్వాలని అంటే ఉపవాస ప్రార్థన చేయాల. నీ జీవితంలో ఇంకా ఇది ఎవరు చేయలేరు అనుకుంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు అది కదిలించగలడని దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేర్ మొర్దెకాయ్ జీవితంలో చూస్తే శాసనాలు మారిపోయి. దేని ద్వారా? ఉపవాస ప్రార్థన ద్వారా. హిజ్కియా, నెహెమ్యా వీళ్ళందరూ కూడా మందిరాలు దేని ద్వారా కట్టారు? ఉపవాస ప్రార్థన ద్వారా. అనేక మంది భక్తుల జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా వారి జీవితాలే మారిపోయాయండి. ఈరోజు మీరు పరలోకం వెళ్ళాలంటే నేను ఒక నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటున్నాను, నేను ఒక మేము ఒక భక్తి పరులైన తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటున్నాం అంటే మీ యవనస్తులకి ఉపవాస ప్రార్థన నేర్పించండి. మీ చంటి పిల్లలకి ఉపవాస ప్రార్థన అనేది నేర్పించాలి. చూసారా, ఏటేటికి పెట్టద్దు అన్నారు, మేత వేయద్దు అన్నారు. జంతువులు, నోరు లేని జంతువులకు కూడా ఫుడ్ పెట్టద్దు. పిల్లలు ఏమైపోరండి. 10 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లలకు కూడా మీరు ఉపవాస ప్రార్థన తల్లిదండ్రులైన వారి దగ్గర ఉండేవారిని నేర్పించండి. నువ్వు ఇలా ఎలా చేసుకోవాలి, ప్రార్థన చేయి దీనికోసం. అది వారు కొంత వయసు వచ్చినప్పటికి వారి మట్టుకు వారే ఉపవాసం ఉండడం నేర్చుకుంటారు. కనుక ఉపవాస ప్రార్థన జీవితం ద్వారా మీ జీవితం, మీ యొక్క లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తాడు దేవుడు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని సిద్ధం. హల్లెలూయా. అందరూ మోకాళ్ళ మీదకి వెళ్దామా అండి, మోకాళ్ళ మీదకి వెళ్దాం అందరం కూడా.
మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి వెళ్దాం, అడగండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా అందరిలాగా ఈ లోకంలో నేను బ్రతుకుతానండి, ఆఖరిలో ఆలోచిస్తానంటే దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు. మనల్ని ప్రత్యేకంగా ఈ లోకం నుంచి బ్రతకమని దేవుడు చెప్పాడు. ప్రత్యేకంగా నువ్వు ఉండాలంటే, నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలంటే నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. నీ జీవితంలో అవ్వలేని కార్యం ఏది ఇంకా ఎవ్వరు చేయరాలనుకుంటున్నావా? నువ్వు వెంటనే ఏం ప్రకటించాలి? నినివే పట్టణస్తులు ఏం ప్రకటించారు? ఉపవాస దినం ప్రకటించారు. వెంటనే వాళ్ళకి ఇంకొక ఐడియా రాలేదు, ఇంకొక ఐడియా రాలేదు. వెంటనే దేవుని యొక్క కోపాన్ని ఆపేది ఉపవాస ప్రార్థన ఒకటే. యేసు ప్రభు చెప్తున్నారు, ఇటువంటివి జరగాలంటే ఎలాగ ప్రభు అంటే ఉపవాస ప్రార్థన ద్వారానే. ఈ మాటలన్నీ ఎక్కడ పెట్టేస్తారు మీరు? ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు, సంవత్సరాల తరబడి ఏడుస్తున్నారే కానీ 40 దినాలు దేవుని పాదాల దగ్గర ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? దేవుడు నీ జీవితాన్ని చక్కగా డిజైన్ చేస్తాడు. లైఫ్ పార్ట్నర్ కోసం వెతకడానికి పరిగెడుతున్నావు ఊర్లు ఊర్లు? జీని వెతకడానికి, దేవుని చిత్తాన్ని వెతకడానికి 40 దినాలు దేవుని దగ్గరికి ఎందుకు పరిగెట్టలేకపోతున్నావు? రైట్ పర్సన్ నేను దేవుడు నీకు తీసుకొస్తాడు రైట్ టైంలో. రైట్ టైంలో జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలి కదా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సంతోషం కావాలంటే పరిగెత్తు నువ్వు. తాత్కాలికమైన సంతోషం కదా నువ్వు పరిగెత్తు. కానీ జీవితాంతం నా కుటుంబం దేవునితో సంతోషంగా ఉండాలి అంటే నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. కష్టపడకుండా ఏమీ లోకంలో దొరకదు. అంటే పరలోకం కావాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, ఈ లోకంలో నెరవేర్చుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి, అలవాటు చేయండి. ఫస్ట్ పిల్లలకి ఉపవాసం ఉండడం అనేది నేర్పించండి. ఏమి అయిపోరు వాళ్ళకి మోకాళ్ళేసి వాళ్ళ చదువు కోసం చిన్న నాటి నుంచి వాళ్ళు ఉపవాసం ఉండడం, సెలవులు దొరికినప్పుడు అమ్మమ్మ ఇంటికి పంపించడం, సెలవులు వస్తున్నప్పుడు వెకేషన్ హాలిడేస్ వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవడం కాదండి. సెలవు దినాల్లో ఉపవాస దినం ఒక కుటుంబంగా తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఒక కొడుకు ఉంటే, తల్లిదండ్రులు ఇంకా ఎవరైనా ఉంటే ఫ్యామిలీ అందరూ కూడా ఒక 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించండి. మీ జీవితం దేవునితో ఎంత చక్కగా అంటూ కట్టబడుతుందండి. ఎప్పుడైనా ఇలాంటివి చేశారా? మీరు ఒక విశ్వాసుల కుటుంబంగా ఉండాలనుకుంటే మీరు ఉపవాస దినం, సెలవులు దొరికినప్పుడు ఒక్కరోజైనా ఉండండి, నెలకు ఒక్కరోజు ఉపవాసం ఉండండి కుటుంబం అంతా కలిసి. ఉదయం నుంచి 10 నుంచి 3 వరకు గబ 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 పనులన్నీ చేసుకొని ప్రార్థనా వాక్యం చేతులు పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేయి. మీ జీవితాల్లో అవ్వలేని అద్భుతాలు మీ కంటితో మీరు చూస్తారు. హల్లెలూయా. సెలవులు దొరికినప్పుడు అందరిలాగా పరిగెత్తడం కాదు, సంతోషం ఉండాలి, అన్నీ ఉండాలి మనకి. కానీ ఇది కూడా ఉండాలి. తల్లిదండ్రులు అని వారు మీ పిల్లలకి నేర్పించండి. అన్ని రంగాల్లో నేర్పిస్తున్నారు, అన్నిట్లో పరిగెడుతున్నారు. వాళ్ళకి ఆత్మీయమైన భవిష్యత్తు, ఆత్మీయమైన జీవితం ఎవరిస్తారు? తల్లిదండ్రులు ఇవ్వాలి. మీరు నేర్పించాలి, పిల్లలకి నేర్పించాలి. వినకపోతే వాళ్ళ కోసం మీరు ప్రార్థించాలి. మొక్కల మీదకి వెళ్ళి అందరూ కూడా, నా జీవితంలో నేను మార్చుకుంటాను. సంవత్సరాల తరబడి పిల్లలు లేకుండా ఏడుస్తున్నారే కానీ ఎందుకు భార్యాభర్తలుగా? మీరు ప్రార్థించకూడదు, ఉపవాసం ఉండి ఖచ్చితంగా ఉండండి. జరగకపోతే దేవుడిని మీరు ప్రశ్న వేయచ్చు, కానీ దేవుడు చేయలేనిది దేవుని దగ్గర నుంచి ఏదీ రాదండి, వ్యతిరేకమైంది. ఏదైనా జరగకపోతే నీలోనే తేడా ఉండాలి తప్ప నీ ప్రార్థనలో లోపం ఉండాలి. నువ్వు ఉండే ఉపవాస ప్రార్థనలో నువ్వు సరిగ్గా ఉండకపోవడం ఏదో ఒక లోపం ఉండాలి. కానీ నువ్వు ఖచ్చితంగా కన్నీటితో రోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గేట్లు తెరిచినట్టు తెరుస్తాడు ఒక రోజు నీ జీవితంలో అద్భుతాలకి. హల్లెలూయా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను
ఆయన చిత్తాన్ని వెతకాలి. ఈ చిత్తమేనా, ఈ రోజు నుంచి అందరూ అడిగారు ప్రభా నేను జీని వెతుకుతాను తప్ప నీ చిత్తం కోసం నేను మొక్కాళ్ళు వేస్తాను. మీ జీవితంలో దేనికోసం మీరు బాధపడుతున్నారు? ఈ సమస్య నా జీవితంలో ఇంకెవ్వరు ఏ డాక్టర్ చేయలేరు, కానీ ఏసయ్య చేస్తాడు, ఏసయ్య చేస్తాడు. నా కూతురు జీవితంలో ఇంక ఇది జరగదు, నా కొడుకు జీవితంలో ఇది చేయలేము. మొక్కలు వేయండి, ప్రకటించండి. ఏం ప్రకటించాలి? భార్యాభర్తలైన వారు ఉపవాస దినం ప్రకటించండి. గర్భం తెరుచుకోవట్లేదు, భార్యాభర్తలైన వారిద్దరూ కలిపి ఉపవాస దినం ప్రకటించండి. బలంగా చేయండి, కన్నీటితో చేయండి, చేతులు పట్టుకొని చేయండి. ఒక షెడ్యూల్ పెట్టుకోండి, అన్ని టైమింగ్ సెట్ చేసుకోండి. మీ జీవితంలో ప్రార్థన చేయండి. మధ్యలోనే అవ్వచ్చు, నీ దినాలు అయిపోతుండగా దేవుడు ఒక అద్భుతమైన జీవితంలో చేయొచ్చు. నిన్ను ఒక సాక్షిగా ఉంచాలంటే నువ్వు ఉపవాస దినం ప్రకటించాలి, ఖచ్చితంగా చేయాలా, పరిశుద్ధతతో చేయాలా, నీ ప్రార్థనలో యథార్థత ఉండాలా, నీ ప్రార్థనలో కన్నీరు ఉండాలా, విరిగి నలిగిన మనస్సుతో నువ్వు ప్రార్థన చేయాలి. జీవిత భాగస్వామి కోసం దేవుని దగ్గరికి వెళ్ళాలండి, దేవుని చిత్తం కోసం వెళ్ళాలి. దేవుని దగ్గర నుంచి ఉపవాస ప్రార్థన ద్వారా ఏది వచ్చినా అది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా దానికి వంకలు ఏమి ఉండవు. ఖచ్చితమైంది దేవుడు నీకు ఇస్తాడు. ఇందులో సత్యాన్ని నువ్వు గ్రహిస్తే రేపటి నుంచి మీరు ఉపవాస దినం ప్రకటించండి. దేవుని శక్తి కోసం ప్రార్థించండి, దురాత్మ శక్తుల నుంచి విడుదల కోసం ప్రార్థించండి. ప్రభా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలో మీ కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వినేసి వదిలేసిన వారుగా కాకుండా వాక్యానుసారమైన జీవితాన్ని వెతుక్కోవడానికి నీ కృపని వారికి అనుగ్రహించండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా వారి జీవితాలను కట్టుకోవడానికి, వారి జీవితాల్లో చూడలేని అద్భుతాలు చూడడానికి నీ మహాకృపని అనుగ్రహించండి. ఈ వాక్యం ఎత్తబడింది నూరంతులుగా వారి జీవితంలో శ్రేష్టమైన ఫలితాన్ని దయచేయండి. మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.